निलूर हास्पल्ल बीडी कॉलनी स्त्री करोना वैद्यों कोसम मर नी उप मुख्यमंत्री एलूरे पैगा अतु हेल्थ मिनिस्टर एलूर प्रभुत्व हास्पल्ल मैं जॉन चुस्कोलांटे करोना टेस्ट रिपोर्ट अय्या इप्ड शांपल वारा वस्तु यह चचिपता पट्टुक दाखला आ पेशेंट चलिए नुस्कटावा बाध्यता जगनमोहन रेड्डी हू विल टेक अप द रेस्पॉन्सिबिलिटी फॉर दैट डेथ इला एनो 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 एंतम विलेकर् चलो असर चपेर गत पद रोज चलो अंतना एक् मंद विलेकर् चलो सर मैं पाप विलेकर् नोर ले वाली अन्यायम इंत चंपे चवदनमेंट मल्ल परीक्षा सो वन अगेन ऐम अपीलिंग टू द स्टूडेंट्स टू बैन द एग्जामिनेशन्स एम चेस्ता एवड़ेम चेयले ब्रतकदा मुझे ब्रति की साधिद एवड कोसम वो परीक्षा चचिपा की मन सिद्धपड़ अनेपड़की डेफिनेट न्यायस्था चटा की मनसुदे कल लेकिन डेफिनेट मरी एंतम चलो इवा परस्थित परस्थित मरेको जनकोचि हाला एग्जामिनेशन एंत कम्यूनिटी स्प्रेड मनी एदाते प्राक्टिकल एग्जाम आलरे पेटा पड़ते पेटावा प्राक्टिकल अद एग्जाम तरह कंटिव कावे प्रवसर इन पास अंदर नैक्स्ट क्लास पंपन इपड़े नष्ट नीकोच नष्टी अदो विद्यार्थी मत असल पिल भविष्य कोस निर्णय तस्कान करोना तो एवरो चावटा वील्ले करोना रिस्ट्रिक्शन एम चेयलवा चेसीदे इपड़दाका पारासीटमोल वेको ब्लीचिंग पौडर जल्कोम एवं एंतजी सर्वनाशन पड़ेस राष्ट्रा पैगा तम इधी पुट एंड एंड टू कक्ष कारपण्या दयचे और मूर् ने पक्न पे एटलीस्ट ऐक्ट लाइक ए ह्यूमन बीइंग पीपल वाल तट्टुकुने शक्ति चाला तक आलरेडी सहना टू मंथ्स गा परीक्षिस्तुन्नारु मीरु मी सीएम आफीस वाळ्ळु इंका लेवल सहनं ओकसारि कट्टलु तेंचुकुंटे तट्टुकोलेरु मंचिदि कादु ऐ एम एबल टू फील दि पब्लिक पल्स వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇంకా 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 వాళ్ళ సహనాన్ని పరీక్షించొద్దు జనం తిరగబడి ఎందుకంటే ఎలాగో ప్రాణం పోతరా బాబు మీ దెబ్బకి ఎలాగో ప్రాణం పోతుంది మీరు చేసొచ్చేది ఏమీ లేదు అక్కడ మళ్ళీ ఏదో జగనన్న టీకా ఏదో ఇద్దాం అని చెప్పి మళ్ళీ ఏదో పబ్లిక్ దగ్గర మళ్ళీ ఫండ్స్ అని అదని ఇదని ఏదో ఏదో మొదలెట్టారు यदो मैं एंपील दर को मंदिर कलेक्न मोदी एटी पद मंद दल पद लक्षल नी पार्टी वाल तो जगन इधन उत्तर राशि इध करोना कंट्रोल तपू दिस टू मच ऑलरेडी देश राजधानी मैं चूसा यह रोज उदय
Mr. Guleria, Randeep Guleria, the chief of AIIMS, he has also given a statement that mottham out of control ayipoyindi, corona has totally gone out of the hands, so it was a biggest failure ani cheppi kuda ayina chaala spashtanga cheppadam jarigindi. Cheppakalla, common sense unnadu evarikaina sare telustundi. So kabatti ituvanti సిచ్యువేషన్ లో ఎందుకు ఇన్నిసార్లు ఒకటికి పదిసార్లు చెప్పిందే మళ్ళీ చెప్పవలసి వస్తుంది అంటే మనకు కాస్త వినిపించుకునే శక్తి తక్కువ కాబట్టి పదే పదే చెప్పాల్సి వస్తుంది. డెఫినెట్గా మీరు వినకపోతే మళ్ళీ కోర్టులకు పడి ఆడవాలి, ఎందుకంటే కోర్టుల్లో డెఫినెట్గా ఎవరొకళ్ళు వెళ్తారు రేపు ఎల్లుండిలో, ఎవరు వెళ్ళకపోతే నేనే వెళ్తాను. ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని, ప్రజలకి జీవించే హక్కుని కాలరాసే హక్కు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి లేదు. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఒక్కసారి నీకు ఓటేసిన పాపానికి నువ్వు ఏం చేసినా సరే, నువ్వు వాళ్ళని చంపినా సరే చావాలి. ఏదో పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ వాడు ఉంటుంది, ఆ పక్కన ఒక అమ్మాయిని గిల్తాడు, అమ్మ అంటుంది గిల్లితే గిల్లించుకోవాలంటాడు. అలా ఉంది మీరు చేసే పనులన్నీ కూడా. అంతే, నేను పరీక్షలు పెడితే రాయాలి, కరోనా ఉన్నా రాయాలి. అరే అప్పుడేదో కరోనా ఎంతగా లేనప్పుడు ఎలక్షన్ పెడతానంటే వీళ్ళందరినీ పంపించావు కదా, ఆ బొప్పరాజు ఇంకెవడో ఇంకోడో ఇంకోటి ఎవడో పరిహిమాలను అందరూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. అది ఎవరు మాట్లాడినప్పుడు ఏమైపోయారు? వైఆర్ ఫర్ కీపింగ్ క్వైట్ బొప్పరాజు, ఇంకా కొద్దిమంది వాళ్ళ పేర్లు గుర్తురాట్లా, వాళ్ళు ఇప్పుడు స్పందించండి, మాట్లాడండి, ఏం చేయాలో చూడండి. బట్ ప్రజలని చంపే హక్కు ప్రభుత్వానికి లేదు. సో కాబట్టి దయచేసి మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఎన్ని చావులున్నాయో నిజంగా చెప్పండి. శ్మశానాల్లో కూర్చుంటే లెక్కలు వస్తున్నాయి, కానీ టీవీల్లో చూస్తే కర్నూలులో ఒకటి, గుంటూరులో ఒకటి, విశాఖపట్నంలో రెండు, ఈ రకంగా మన లెక్కలు ఉన్నాయి. దేనికి దొంగ లెక్కలు అంటే, ఈ దొంగ లెక్కలు ఇలా చేసి కరోనా కంట్రోల్ అయిందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి పరీక్షలు పెడదామనా? ఎందుకు నేనే కాదు, ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు, ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు, ఇంతమంది ఎందుకు పరీక్షలు పెట్టవద్దు అంటున్నారో ఆలోచించరా? ఎంతసేపు మీకెవడో సలహాలు చెప్తే మీరు వినరు, మీకు సలహాలు చెప్పి ధైర్యం కూడా ఎవరికి లేదు. సో అందుకని ఎవడో మీ దగ్గరకు వచ్చి చెప్పడం. సో చెప్పనంత మాత్రాన మరి ప్రజలు నోరు మూసు కూర్చుంటారు అని అయితే దయచేసి అనుకోవద్దు. నూరు కొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి ఎలా అయితే గోవింద అంటుందో అలాగా ఇంకా తప్పు మీద తప్పు, ఆ తప్పు మీద ఇంకో తప్పు చేసుకుంటూ దయచేసి వెళ్ళవద్దు. ఇది మీకు నేను ఇస్తున్న చిరు సలహా. అంచేత కోఆపరేట్ విత్ ద జస్టిస్. న్యాయమూర్తుల్ని భయపెడతాం, ఆపండి, త్వరగా మీ విచారణని కంప్లీట్ చేసుకోండి. అప్పుడే మీరు రోజుకు ఒకరి మీద దాడి చేస్తున్నారు, అవన్నీ కూడా నిజంగా ధర్మాన్ని నిలబెడతానికి అన్నదే ప్రూవ్ అవుతుంది. నువ్వా కోర్టుకి వెళ్ళవా, సంవత్సరాలు కోర్టుకి వెళ్ళవా, మిగిలిన అందరిని మట్టుకు ఇమీడియట్గా తేలిపోవాలా? ఏంటిది ఎన్నాళ్ళు అవుతుంది, కష్టం.
ఎక్కువ రోజులు కష్టం చూద్దాం. మీ ప్రయత్నాలు మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను. అల్టిమేట్ విజయం ప్రజలదా, ప్రజాస్వామ్యందా అన్నది చూద్దాం. ఇక ఈరోజు మంచి మాట చాగంటి కోటేశ్వరరావుది, ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు. శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు. మళ్ళీ చదువుతా చాగంటి వారిది, ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు. శిఖరం మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు. చాగంటి కోటేశ్వరరావు గారు, ఇది ఎవరిని ఉద్దేశించిందో ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎవరైతే ఉన్నత పదవిలో మన రాష్ట్రంలో ఉండి మరి మనల్ని ఎన్నుకున్న ప్రజల్ని, నమ్ముకున్న ప్రజల్ని ఇంత దారుణంగా చంపడానికి కూడా వెనుకాడకుండా ఎవరెలా చేస్తే నాకేంటి, నా సాక్షి బాగోవాలి, నా ఆత్మసాక్షి ప్రకారమే నేను వెళ్ళాలి అనుకుంటే ప్రజలకు కూడా మనస్సాక్షి ఉంటుంది. ఆ ప్రజలు మరి తిరగబడి రోజు వచ్చినట్టుగానే నాకు అనిపిస్తుంది. ఆ ఉపద్రవం రాకముందే ఓపెన్ అవర్ ఐస్ మై డియర్ చీఫ్ మినిస్టర్. థ్యాంక్ యూ.